మన సేనాపతి యశ్వంత సింహుల వారి కళ్లకు గంతలు కట్టి ఆపై మన రాజ్య సరిహద్దుల వద్ద విడిచిపెట్టు. ఏంటి? కుమార ఇంద్రభానుసింహుడు యశ్వంత సింహుడు కలిసి మహారాజుగారిని హత్య చేసుంటారు. చూసారా, ఈ చావుల ఆట చావునే కోరుతుంది. అలాగే చావుకి తన మన అనే భేదాలు లేవు. సులక్షణ, నువ్వు కన్న బంగారు కలల్ని నిజం చేసేందుకు నేను రక్తపు టేరులు పారించాను. అసలు నువ్వు ఎందుకు ఇలా చేశావు సులక్షణ? నేను ఈ రాజ్యానికి మహారాజును కావాలని కలలు కన్నది నువ్వు. అందుకోసం ఇంకా నేను ఎన్ని హత్యలు ఘోరాలు చేయవలసి వచ్చినా జంకకుండా చేస్తాను. ఎవరక్కడ? చిత్తం ప్రభు. నువ్వు వెంటనే తగిన పలగంతో వెళ్ళి పుష్పేంద్ర సింహుణ్ణి, పుష్కర సింహుణ్ణి, రత్న సింహుణ్ణి చంపేసిరా. వెళ్ళు. ఇక ఎటువంటి ప్రమాదం లేదు. మనం మన రాజ్యానికి దూరంగా శ్రీనివాస వర్మ గారి రాజ్యమైన కళ్యాణపురం సరిహద్దుల్లో ఉన్నాం. సరిగ్గా సమయానికి ఉమేద సింహుడి పన్నాగం ఏంటో తెలుసుకోగలిగాం. సరే, ఇంకా సంగతి వదిలేయండి. ఈ కీకారణ్యంలో ఈ రాత్రి గడిపే సంగతి ఆలోచించండి. మనం ఈ చుట్టుపక్కలే ఎక్కడ ఉండాలి. ఎందుకంటే శ్రీనివాస వర్మ మహారాజు గారికి నేను సందేశం పంపించాను వారి రాజ్యంలో శరణాగతి పొందటానికి. వారి జవాబు కోసం మనం ఈ ప్రాంతంలోనే వేచి ఉండాలి. అలాగే పదండి. పదండి. అక్కడ ఎవరూ లేరు. అక్కడంతా చూశాను, నాలుగు మూలలా వెతికాను, ఎవరూ లేరు. అరే, కుటుంబ సభ్యుల సంగతి వదిలేయి. కనీసం వాళ్ళ పనివాళ్ళు కూడా కనిపించలేదు. దీన్ని బట్టి ఏం తేలుతోందంటే, మనం ఇలా వస్తున్న సమాచారం మహామంత్రి పుష్పేంద్రుల వారికి ముందుగానే తెలిసిపోయిందన్నమాట. అవునవును. సరే పదండి. నాతో ఈ ఉమేధ సింహునితో చెలగాటమా? పుష్పేంద్రుడు, నిన్నటిదాకా రాజ్య వ్యవహారాల్లోనే ఎప్పుడూ మునిగి ఉండేవాడికి ఈరోజు ఉన్నట్టుండి రాజ్య సింహాసనం మీదకు దృష్టి మళ్ళింది. ఆ సాధువు నాకు ఏం చెప్పాడనేది కేవలం అతనికి మాత్రమే తెలుసు. అతనికొక్కడికే నా మీద అనుమానం ఉంది. కానీ నిజంగా ఆ సాధువు చెప్పిన జోస్యం నిజమవుతుందా? కాదు, నేను వాళ్ల ముగ్గురిని చంపేయమని ఆదేశమిచ్చాను కదా. వాళ్ల ముగ్గురి మరణ వార్తను తీసుకొని నా సైనికులు ఏ క్షణంలోనైనా రావచ్చు. చాలా ఆనందంగా ఉన్నారే మహారాజు ఉమేద సింహుల వారు. ఎవరు? మీరా? నేనే. చూడండి, నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక 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 భయం నా మనసును పీడిస్తోంది. భయము విచారము చితిమంటల్లాంటివి. అవి మనిషిని అకాల మృత్యువు పాలు చేస్తాయి. ఇది ఏ ప్రశ్న? నేను మిమ్మల్ని అడగాలనుకున్నది. నేను కూడా అకాల మృత్యు పాలవుతానా? మరణం సహజమైనదైనా, అకాల మరణమైనా, లేక హత్యైనా, మరణం అన్నది మరణమే కదా మహారాజా. మరచిపోండి, మీ మరణం సహజ మరణమా లేక మీరు హత్యకు గురి అవుతారా అన్న విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోండి. కానీ మీరు భవిష్యత్తు గురించి జోస్యం. సరే, అలాగే నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు చెప్తాను. నీ మృత్యువు ఏనాటి దాకానంటే నీ రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఈ దట్టమైన అడవి, ఈ సుందరవనము నీ వద్దకు నడుచుకుంటూ వచ్చేంత వరకు రాదు. ఏంటి, సుందరవనం స్వయంగా నడిచి వస్తుందా?
అవును, వనం ఎప్పటిదాకా అయితే ఇక్కడకు నడిచి రాదో అప్పటి వరకు నిన్నెవరు తాకనైనా లేరు. సుందరవనం ఇక్కడకు నడిచి వస్తుందా? అది చాలా అసంభవం. కానీ ఇది విను ఉమేద సింహ, పుష్పేంద్ర సింహుడితో జాగ్రత్తగా ఉండు. అతడే నీ రాజసింహాసనంపై ముళ్ళను పరిచేది, నీ మనశ్శాంతిని నిద్రని అన్నిటినీ హరిస్తాడు. నిన్నతడు ఈ భవనంలోని ఇంతమంది పరివారంలో కూడా ఒంటరిని చేస్తాడు. అతడు చనిపోయాడన్న వార్తతో నా సైనికులు ఈ పాటికి వస్తూనే ఉంటారు. వచ్చేసారా మీరు? వచ్చేసారా? చెప్పండి, ఎలా చంపారు ఆ పుష్పేంద్ర సింహుణ్ణి? అలాగే ఆ పుష్కరుడి తలని అతని శరీరం నుండి ఎలా వేరు చేశారు మీరు? వాళ్ళు ముగ్గురు సావటానికి ముందు గిలగిలా కొట్టుకున్నారు కదూ, ఏడ్చారు కదూ. మేము అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేరు, వాళ్ళు ముగ్గురు సపరివారంగా పారిపోయారు. ఏంటి? అవును మహారాజా, బహుశా వాళ్ళకి ఈ విషయంలో ముందుగానే అనుమానం వచ్చుంటుంది. అందుకే 2 రోజుల క్రితమే వారి కుటుంబ సభ్యులను ఎక్కడికో పంపించి వేశారు. అయితే అదే సంగతి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఆ రాత్రి పడగెత్తే ఈ పాముల్ని అణగదొక్కేయాల్సింది. ఉమేదసింహుడింత దారుణంగా కాటువేసే విషసర్పంలా మారతాడని మేమెన్నడూ అనుకోలేదు. నాకైతే అది తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. ఆ విశ్వాసఘాతకుడితో బంధుత్వం ఉన్నందుకు మీరెందుకు సిగ్గుపడాలి? అలాంటి వారు స్నేహాలని బంధుత్వాలని లెక్క చెయ్యరు. అతడు తన కోరికలని మహత్వాకాంక్షని తీర్చుకోవడానికి నీతి నియమాలని బంధుత్వాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టాడు. దాని గురించి ఆలోచిస్తేనే ఆందోళనగా ఉంది నాకు. పాపం ఆ కుమారసింహులు ఎక్కడున్నారో ఏమో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో. ఆయన గురించి మీకే చింత అక్కర్లేదు పుష్పేంద్రుల వారు. ఏమన్నారు? వారిప్పుడు మా మహారాజు గారి అతిథి. ఏంటి? పోన్లేండి, ఒక ఆందోళన దూరమైంది. మా కుమారసింహుల వారికి గతి పట్టించిన చంద్రకళ నాశనమవ్వాలి. లేదు, అలా అనకండి మీరు. ఆ చంద్రకళాదేవి చొలువ వల్లనే కుమారసింహుల వారు సజీవంగా ఇక్కడకు చేరారు. అలాగా? అయ్యయ్యో, ఎందుకలా ఏడుస్తారు చంద్రకళాదేవి? నేను మీతో చెప్పానుగా, మీరు నా కోసం ఇంత చేశారు, అందుకు నేను మిమ్మల్ని క్షమించాను. అయ్యో కుమారి సింహలి వారు, ఏడవక మరేం చెయ్యను. మీ వంటి దేవతామూర్తిని నేను వంచాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని ఈ జన్మలో చేసుకోలేను నేను. మీరు ప్రాయశ్చిత్తం చేసేసుకున్నారు చంద్రకళాదేవి. అరే పుష్పేంద్రుల వారు, మీరు ఇక్కడ? మీతో ఆ రాక్షసుడికి భయపడి మా ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఇక్కడ ఆశ్రయం పొందవలసి వచ్చింది. అరే మరి మీ అందరి కుటుంబ సభ్యులు? వారంతా క్షేమంగా ముందే ఇక్కడికి చేరుకున్నారు. పోన్లేండి, అంతా మంచే జరిగింది. ఈ చంద్రకళాదేవే గనక లేకపోతే మేమిక్కడికి చేరుకోలేకపోయేవారం. చంద్రకళాదేవి, మీరు చేసిన ఈ ఉపకారం మేమే కాదు, మా ప్రజలందరం జీవితాంతం మర్చిపోలేము. లేదు లేదు, అంత మాట అనుకండి. వారిని ఈ స్థితికి తీసుకొచ్చిన పాపం కూడా నాదే కదా. ఇంకా మిమ్మల్ని మీరు దోషిగా భావించకండి. మా రాజ్యానికి కాబోయే మహారాజుని కాపాడారు. ఏమంటారు పుష్పేంద్రుల వారు? అవునవును, సరిగ్గా చెప్పారు మీరు రత్నసింహుల వారు. నీ రూపం నిరుపమానమైంది. మహత్వాకాంక్షగా రూపుదిద్దుకొని ఉమేద సింహుని మనసును ఆవరించావు. ఇక ఇప్పుడు పుష్పేంద్ర సింహుని మనసులో కూడా ప్రవేశిస్తున్నావు. ఎవరక్కడ? ఏమైపోయారు మీరంతా?
చిత్త మహారాజా. పుష్పేంద్ర సింహుణ్ణి తదితరుల్ని వెతకడానికి వెళ్లిన మన సైనికులు ఇంతవరకు రాలేదేంటి? చెప్పు, లేక నువ్వు కూడా ఆ పుష్పేంద్రునితో కలిసిపోయావా? చెప్పు చెప్పు. ఆ పుష్పేంద్రునితో చెప్పు, ఎన్ని ఎత్తులనైనా వేసుకోమ్మను, కానీ అతడు నన్ను జయించలేడు. ఎవరు ఏం పోగొట్టుకున్నారు? జాగ్రత్త, చూడండి, కుట్రల వల విస్తరిస్తోంది. ఇదే మరి మనసు చేసే మాయా. అసలు రత్నసింహుడికి విషయం చెప్పచ్చా? లేదు లేదు, అలా చేయటం మంచిది కాదు. ఆయన ఏమనుకుంటారు? కానీ భవిష్యత్తు గురించిన ఆజోస్యం ఆ సాధువు చెప్పింది అబద్ధమా? నా కుమారుడు రాజవుతాడని ఆయన చెప్పిన జోస్యం నిజం కాదా? నాన్నగారు, ఏమిటి విషయం? ఏదో ఆలోచిస్తున్నారు? అరే కుమార పుష్కర, రారా. మీరు అడగాలనుకుంటుంది ఇదేగా, కుమారసింహులు ఎప్పుడు నృత్యాది కళల్లో మునిగి తేలుతుంటారు? ఎప్పుడు యుద్ధభూమికి రాలేదు, ఖడ్గం చేత పట్టలేదు. అలాంటి వారు యుద్ధం చేసి ఉమేద సింహుణ్ణి ఎలా జయిస్తారనేగా. అవును, అది నిజమే. కానీ నేను చెప్పాను, మనమంతా ఉండగా ఆయన యుద్ధభూమికి వెళ్లాల్సిన అవసరమే ఉంది చెప్పండి? మనం ఉన్నాగా, మనం ఇప్పిద్దాం ఆయన రాజ్యాన్ని తిరిగి. ఆయనకి ఏ సింహాసనం మీదైతే నేడు ఉమ్మేద సింహుడు కూర్చొని ఉన్నాడో దానిమీద మన కుమారసింహులను కూర్చోబెట్టి ఆ ఉమ్మేద సింహుని రక్తంతో కుమారసింహునికి తిలకం దిద్దుదాం. శభాష్ పుష్కర, శభాష్. స్వామి భక్తి అంటే ఇలా ఉండాలి. ఈ విషయం కూడా ఆలోచించారా? కేవలం మన ముగ్గురం కలిసి ఉమ్మేద సింహుని సేనను ఎదిరించగలమా? ఈ విషయంలో మనం మహారాజు శ్రీనివాసవర్మ గారి సహాయం కోరుదాం. అయ్యా, మీ రాజ్యం నుంచి ఎవరో ముగ్గురు యువకులు వచ్చారు, కుమారసింహుల వారు ఇక్కడ ఉన్నారా అని తెలుసుకోవడానికి వచ్చారట. ఏంటి చిత్తం? వారే స్వయంగా ఇక్కడికి వచ్చారా? అవునండి, తాము కుమారసింహుల వారి మిత్రులమని వారు చెప్తున్నారు. అరే ఇదేంటి, నేను ఇంకా మనకి ఇక్కడ కుమారసింహుల వారు కనిపిస్తారనుకున్నాను. గోపీచంద్ర, నువ్వా? ఆశ్చర్యం, తమరు నన్ను గుర్తుపట్టారా పుష్పేంద్ర సింహుల వారు? అరే అదేం మాట అయ్యా బాబు, నిన్నెందుకు గుర్తుపట్టను నేను? సర్లే, మన రాజ్యంలో సంగతులేమిటి? మన ప్రజలందరికీ మెల్లమెల్లగా ఉమేద సింహుడు చెప్పిన కట్టుకథలోని నిజానిజాలు తెలుస్తున్నాయి. ఇంకా వారిలో ఉమేద సింహుని పట్ల ఆగ్రహం, నిరసన మొదలయ్యాయి. ఆహా, ఇది చాలా మంచి వార్త. అవును, అసలు మాకు కుమారసింహుల వారు కళ్యాణపురం అడవుల వద్ద కనిపించారని సమాచారం తెలిసింది. అందుకే వారిక్కడికేమైనా వచ్చారేమోనని అనుమానం వచ్చింది. వారి క్షేమ సమాచారం తెలుసుకోవడానికే మేమిక్కడికి వచ్చాం. నిజానికి విషయం ఏమిటంటే, ఇప్పట్లో కుమారసింహుల వారు ఎవరిని చూడలేరు, వారి ఆరోగ్యం ఇంకా అంత మెరుగుపడలేదు. అందుకని. లేదు లేదు, ఏం పర్వాలేదు, మా కుమారసింహుల వారు క్షేమంగా ఉన్నారన్నారు, మాకా సమాచారం చాలు. ఇక మేం బయలుదేరతాం, పదండి మిత్రులారా. ప్రణామాలు. ప్రణామాలు. నాన్నగారు, మీరు వాళ్ళని కుమారసింహుల వారితో ఎందుకు కలవనివ్వలేదు? అవును, నేను కూడా అదే అడగాలనుకుంటున్నాను పుష్పేంద్రుల వారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఉమేద సింహుడు పంపగా గూఢచారులుగా వచ్చుండొచ్చుగా. మహారాజా, మేం మీ మంచితనాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు విన్నపం చేసుకోవటానికి అనుగ్రహ కోరుతున్నాము. అలాగే, ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. మీరు మాకు కొంచెం సాయం చేస్తే మేం మరలా మా రాజ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. మేమే ఈ విషయం మీతో చర్చించాలనుకున్నాం, కానీ మీరందరూ ఇక్కడ ఉండడం వల్ల మాకు ఇబ్బందిగా ఉందని, మీరెక్కడనుకుంటారోనని మేమా ప్రస్తావనే తీసుకురాలేదు. మీకు మా నుండి ఎలాంటి సహాయం కావాలన్నా తప్పక చేస్తాం మేము. చిత్తం, ధన్యవాదాలు. కుంజుమణి గోపాలన్ సాయం దొరకలేదు కనుక కళ్యాణపురం రాజుతో కలిసి నన్ను చంపాలనుకుంటున్నారా వారు? లేదు లేదు, ఏమంటున్నారు మీరు? మేమెప్పుడూ అలా ఆలోచించలేదు. మాకు తెలుసు కుమారసింహుల వారు, కానీ ఇప్పుడు మీరు అలా ఆలోచించక తప్పదు. మీ ప్రజల కోసమైనా మీరు రాజముకుటాన్ని ధరించక తప్పదు.
చూడండి, మీరందరూ కూడా మన రాజ్య శ్రేయస్సు కోరేవారని మాకు తెలుసు. అందుకే ఈ విధంగా చెప్తున్నారు. కానీ మీరు చెప్పేదాన్ని మేము అంగీకరించలేము. ఎందుకంటే మాకు తెలుసు, మన రాజ్యం యొక్క రాజమొకటాన్ని భరించగల శక్తి సామర్థ్యాలు మాకు లేవు. మేము కళాకారులం, పాలకులం కాదు. కానీ స్వయంగా మీరే వద్దు అంటుంటే ఇక ఎవరిని మన రాజసింహాసనం? పుష్కరసింహుడు ఉన్నాడుగా. ఏంటి? అవును, పుష్కరుని యోగ్యత ఏంటో మాకు తెలుసు. పుష్కరసింహుణ్ణే మన రాజ్యానికి రాజును చేద్దాం. అప్పుడే స్వర్గీయ మహారాజుగారి ఆత్మకు శాంతి లభిస్తుంది. ఉమేద సింహునిపై యుద్ధానికి ఏర్పాట్లు చేయండి. చిత్తం. మన సైన్యం నిరాటంకంగా రాగలిగేది ఈ స్థలం వరకే. ఇంతకంటే ముందుకు వెళ్తే అతనిపై ఎవరో దాడి చేయడానికి వచ్చారని అతనికి తెలిసిపోతుంది. అంటే ఇది చాలా కష్టతరమైన పని. సైన్యం అయితే వచ్చేస్తుంది. మనం సైన్యాన్ని ఇక్కడే నిలిపేద్దాం. అశ్వాలన్నింటిని ఇక్కడే వదిలి ముందుకు వెళ్దాం. కానీ మనం ముందుకు ఎలా వెళ్ళగలం? దాని గురించి మీరేం చింతించకండి. నా దగ్గర అందుకు కూడా ఓ ఉపాయం ఉంది. తినండి. అయ్యో, రక్తంతో తడిసిన ఈ సింహాసనం మీద ఆశీనులు కండి. బండి, నువ్వెవరు? ఏంటిదంతా? సైనికులారా, వెళ్ళగొట్టండి, వెళ్ళగొట్టండి, వెళ్ళని వెళ్ళగొట్టండి. ఆశ్చర్యం, అదే ఆ సుందరవనం నడిచి వచ్చేస్తుంది మన రాజభవనం వైపు. వీల్లేదు. చెడు జరిగితే ఎలా సహిస్తాను, ఎదిరిస్తాను? యువత, మీ మహారాజు ప్రాణభయంతో వణికిపోతుంటే ఎక్కడ చచ్చారు రా? శిక్ష పడవలసింది. పుష్కరసింహ మహారాజుకి జై! పుష్కరసింహ మహారాజుకి జై! కోరికలు మహత్వాకాంక్షల ఈ ఆటను ఎలా కావాలంటే అలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడించగలను. శిష్యులారా, ఇచ్ఛ, మహత్వాకాంక్ష, లోభం, మోహం, మాయ, ఇవన్నీ మనసులోని భావనలే. ఇవి ప్రతి ఒక్కరి మనసులోనూ పుడతాయి. కొందరు వాటి ప్రభావానికి లోబడతారు. ఎంతగా వాటికి అధీనమవుతారంటే తాము పతనమైపోయేటంతగా. అందుకే ఎల్లప్పుడూ మనసు చెప్పే మాట విన్నాక దాని గురించి తర్కించుకోవాలి. దానివల్ల కలిగే మంచి చెడ్డల గురించి
ఆలోచించాలి. మీ వర్చస్సు రూపురేఖలు ఏ రాకుమారుడికి తీసుకుని విధంగా ఉన్నాయి. ఆ కోసల యువరాజు కార్తికేయుడు మీరు కాదు కదా? తమరి అంచనా నిజమే మహారాజా. నేను కోసల యువరాజు కార్తికేయుణ్ణే. ఆహాహా, యువరాజా, మాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. రేపు ఉదయం సూర్యుడు ఉదయించేలోగా ఈ కళింగ రాజ్యభారుడు అస్తమించబోతున్నాడు. ఏంటి కార్తికేయుడు నిజంగానే తన ప్రాణాలు ఇవ్వటానికి తిరిగి వస్తాడా? నా కోసం ఆత్మార్పణకి సిద్ధమవుతాడా?